రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. కేసులకు, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఇంకో ఘనత సాధించారు. ఎవరైనా ఏంటా ఘనత? లెట్స్ వాచ్. రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం ఒక వ్యూహాత్మక స్టాండ్తో ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగమే జనసేనతో పొత్తు. ఈసారి ఎలాగైనా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో అనేక రకాల వ్యూహరచనలు చేస్తున్నారు తెలుగుదేశం పెద్దలు. అక్కడి వరకు బాగానే ఉంది, అక్కడే వచ్చింది చిక్కంతా. తెలుగు తమిళల్లో గందరగోళం మొదలైంది కూడా ఇక్కడే. తెలుగుదేశం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కీలకమైన అంశం తెలుగు తమ్ముళ్లలో గుబులు పుట్టించే అంశం ఇప్పటి వరకు ఎక్కడా కూడా సీట్లు ప్రకటించకపోవటం. అటు సీనియర్లు, ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆశావాహులు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక సీట్ల ప్రకటనలో ఏలూరు జిల్లాలోనూ ఈ టెన్షన్ కొనసాగుతుంది. ఎందుకంటే జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఎవరన్నది ఫిక్స్ కాలేదు. కానీ ఆ ఒక్క నియోజకవర్గం టికెట్ మాత్రం డ్యామ్ష్యూర్గా ఫిక్స్ అయింది. అది మరేదో కాదు, తెలుగుదేశం టైగర్ వన్ అండ్ ఓన్లీ చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు నియోజకవర్గం. ఏలూరు జిల్లాలో దెందులూరుతో పాటు ఏలూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఉన్నాయి. అయినా దెందులూరు అంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకు కారణం నిత్యం వార్తల్లో సెన్సేషన్గా నిలిచే నియోజకవర్గ ప్రజలందరూ ముద్దుగా టైగర్ అని పిలుచుకునే చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే. రెండు వేల 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతమనేని ప్రభాకర్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం చింతమనేని ప్రభాకర్పై అనేక విధాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. అక్రమ కేసులు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మనోధైర్యంతో వాటన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు చింతమనేని. వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం లీడర్లు, కార్యకర్తలపై కేసులు కొత్త కాదు. మన ఖాతాలో మినిమం కేసులు లేకుంటే పార్టీ అధిష్టానం వద్ద ఇజ్జత్ ఉండదు అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు కూడా తెగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత, భవిష్యత్ పార్టీ రథసారథి అయిన నారా లోకేష్పై కూడా 20కి పైగా కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇక అక్రమ కేసుల్లో సాక్షాత్తు టీడీపీ అధినేతే 53 రోజులు జైలు జీవితం గడిపారు. అయితే అందరికన్నా ముందే వైసీపీకి టార్గెట్ అయింది మాత్రం చింతమనేని ప్రభాకర్ అనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఆలస్యం. చింతమనేనిని వెంటాడారు, ఏకంగా కిడ్నాప్ చేసి పోలీస్ వాహనాల్లో తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. కానీ ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా చింతమనేని రొమ్ము చూపి ధైర్యంగా నిలబడ్డారు. ప్రతినిత్యం ప్రభుత్వం ప్రత్యర్థులతో తలపడుతూనే ఉన్నారు. అందుకే కార్యకర్తల చిత్తశుద్ధికి, పార్టీ కోసం చేసిన కష్టానికి వైసీపీ పెట్టిన కేసులే ప్రమాణికమని ప్రకటించారు యువనేత లోకేష్. ఆ కోణంలో చూసినా టీడీపీలో టికెట్ పొందే అర్హత ఉన్న లీడర్లలో చింతమనేని ప్రభాకరే ముందుంటారనటంలో అతిశయోక్తి లేదు. టీడీపీలో ఎంతోమంది సీనియర్లకు కూడా ఇప్పటి వరకు ఎక్కడా టికెట్లు కన్ఫర్మేషన్ కాలేదు. అలాంటిది ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏకైక టికెట్ కన్ఫర్మేషన్ ఉన్న తెలుగుదేశం నాయకుడు ఒక్క చింతమనేని ప్రభాకరే. దట్ ఈస్ చింతమనేని ప్రభాకర్, మా టైగర్ ప్రభాకర్ అన్న ఒక్క మొగాడు అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు దెందులూరు తెలుగు తమ్ముళ్ళు.